ఆర్యులు ఖచ్చితంగా వలస వచ్చిన వాళ్ళే అనడానికి ఈ ఖగోళ శాస్త్రవేత్తలు ఎన్నో రుజువులు చూపించారు, ఎన్నో ప్రూఫ్స్ చూపించారు. కానీ దీన్ని అంగీకరించేటువంటి మనస్తత్వం ఈరోజు వీళ్ళకి లేదు. కారణం ఏంటంటే, అసలు ఈ బ్రాహ్మణులు అనేవాళ్ళు విదేశీయులు అని ఎక్కడైతే ప్రూఫ్ అవుతుందో వీళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉండదు. కనుక వీళ్ళు విదేశీయులు కాదు, మేము స్వదేశీయులమే, ఇది మా దేశమని విపరీతంగా వాదిస్తున్నారు, విపరీతంగా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక విషయంలోనికి వెళితే ప్రియమైన వాళ్ళరా, మొదటి నాగరికత అనేది ప్రాక్ నాగరికత. ఈ ప్రాక్ నాగరికత నుండి హరప్ప నాగరికత వరకు విస్తరించి, హరప్ప నాగరికత నుండి మనకి సింధు నాగరికతకి అభివృద్ధి చెందింది. ఈ హరప్ప నాగరికత నుండి సింధు నాగరికత మధ్య కాలంలో ఋగ్వేద కాలం, ఇది బాగా వినాలి. ఈ హరప్ప నాగరికతకు సింధు నాగరికత మధ్య కాలంలో ఋగ్వేద కాలము అనేది మనకి కనిపిస్తుంది. ఈ ఋగ్వేదాన్ని, ఈ వేదాలను ఎవరు తీసుకొచ్చారు అంటే ఆర్యులు తీసుకొచ్చారని స్పష్టమైనటువంటి ఆధారాలతో నిరూపించారు. ఇందులో ముఖ్యంగా దయానంద సరస్వతి అనేటువంటి ఒక ఆయన, అతడు కూడా హిందువే. ఈ దయానంద సరస్వతి మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే, ఆర్యులు అనేవారు మన దేశస్థులు కారు. ఆర్యులు టర్కీ దేశానికి సంబంధించిన వ్యక్తులు. ఎలా చెప్తున్నావయ్యా నువ్వు, ఈ టర్కీ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులను ఎలా చెప్తున్నావు, ఏంటి నీకు ఆధారం అని అడిగితే, ఈ దయానంద సరస్వతి గారు చెప్తున్నటువంటి మాటలు ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళరా, ఋగ్వేద కాలములో ఉన్నటువంటి, ఋగ్వేదంలో రాయబడినటువంటి మొక్కలను గూర్చి పరిశోధిస్తే, చెట్లు గూర్చి పరిశోధిస్తే, జంతువులు గూర్చి పరిశోధిస్తే, ఈ మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, లేకపోతే ఈ చెట్లు కావచ్చు, ఇవన్నీ టర్కీ దేశములో ఉన్నటువంటి మొక్కలే కానీ భారతదేశంలో ఉన్న మొక్కలు మాత్రం కాదు. కొన్ని కొన్ని మొక్కలు కొన్ని కొన్ని దేశాల్లోనే పెరుగుతాయి. ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి, అది మంచు ప్రాంతాల్లో సిమ్లాలో పెరుగుతుంది, అవునా? బాగా ఎండ ప్రాంతం ఉన్న దగ్గర పెరగదు, అది శీతోష్ణ స్థితి బాగున్న ప్రాంతంలో పెరుగుతుంది. అంటే అక్కడ పెరుగుతున్నటువంటి మొక్కలను బట్టి, అక్కడ పెరుగుతున్నటువంటి చెట్లను బట్టి, అక్కడ పెరుగుతున్నటువంటి ఫలవృక్షాలను బట్టి, ఋగ్వేద కాలములో రాయబడినటువంటి ఆ గ్రంథంలో రాయబడినటువంటి ఆ మొక్కలు ఏమైతే ఉన్నాయో అది టర్కీ దేశానికి సంబంధించిన మొక్కలు. టర్కీ దేశానికి సంబంధించిన జంతుజలం, టర్కీ దేశానికి సంబంధించినటువంటివి అని ఆర్యులు అనేవారు మన దేశస్థులు కాదు. ఆర్యులు టర్కీ నుండి ఈ డక్కన్ పీఠభూముల ద్వారా సింధు నది పరివాహక ప్రాంతాల్లోకి వచ్చి స్థిరపడ్డారు అని ఒక స్టేట్మెంటు దయానంద సరస్వతి ఇచ్చేశాడు. తీరా ఇచ్చేస్తే దీన్ని కూడా కొట్టిపడేశారు, దీన్ని కూడా ఆమోదయోగ్యంగా లేదు అని దీన్ని పక్కన గెట్టేశారు. అంటే మేము వలస వచ్చిన వాళ్ళం కాదు, మేము ఈ దేశస్తులమే అనే భావన వీళ్ళు తీసుకురావడం కోసం సింధు నాగరికత దగ్గరికి వచ్చి ఆ ఋగ్వేదాన్ని మన తల మీద గురుద్దేసి దాని ద్వారా వాళ్ళు విస్తరించారు. ఇక మరొక వ్యక్తి కూడా దీన్ని ఖండిస్తూ ప్రముఖమైనటువంటి వ్యక్తి బాలగంగాధర్ తిలక్. మన బాగా తెలుసు, స్వతంత్ర సమర యోధుడు, స్వాతంత్రం కొరకు పోరాడినటువంటి వ్యక్తి బాలగంగాధర తిలక్ గారు కూడా ఒక ప్రతిపాదిక తీసుకువచ్చి సమాజం ముందు పెట్టాడు. ఏం పెట్టాడు? ఈ ఆర్యులు అనేవారు మన దేశస్థులు కాదు, వీళ్ళెవరో మన దేశస్థులు కారు, వీళ్ళు ఆర్కిటిక్ అనే దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ ఆర్కిటిక్ అనే దేశం యూరోపియన్ కంట్రీస్, అంటే మన దేశం సంబంధించినటువంటిది కాదు. ఎలా చెప్తున్నావు నువ్వు అంటే, అక్కడ దేశంలో ఉన్న స్వస్తిక గుర్తు, చూడండి హిందువులకి ఎక్కువ శాతం స్వస్తిక గుర్తు అనేది చాలా ప్రామాణికమైనది, చాలా ప్రముఖమైనది. ఈ స్వస్తిక గుర్తు ఆధారముగా ఆర్యులు అనేవారు
ఈ ఆర్కటిక్ అనే దేశంకి సంబంధించినటువంటి వ్యక్తులు, యూరోపియన్ కంట్రీస్కి సంబంధించినటువంటి వ్యక్తులు, వీళ్ళు పశు పోషణాధారం, పశువులు మేపుకునే వాళ్ళు. వెళ్ళం ఈ పశువులు పోషణ కొరకు వాళ్ళు వలస వచ్చేసి అలా భారతదేశం వరకు వచ్చేసి భారతదేశంలోనికి వచ్చేశారు అని బాల గంగాధర్ తిలక్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. దీన్ని కూడా ఆమోదయోగ్యంగా లేదు, దీన్ని కూడా పక్క గెంటేద్దామని దీన్ని కూడా ఎదిరించారు, దీన్ని కూడా ఆమోదయోగ్యంగా అంగీకరించలేదు. ఇక తర్వాత వచ్చాడు ఒక ఆయన, ఫిలోలాజికల్ స్టడీ అంటే భాషా పరిజ్ఞానము కలిగిన, శాస్త్రము కలిగినటువంటి ఒక వ్యక్తి, ఆయన మార్క్స్ ముల్లర్ గారు. ఎవరైనా మార్క్స్ ముల్లర్ గారు అనే ఒక వ్యక్తి, ఆయన చెప్పినటువంటి ఆ యొక్క ఆధారం ఆమోదయోగ్యముగా ఆర్యులు వలస వచ్చిన వారు అనడానికి ప్రత్యేకమైన ప్రూఫ్స్ ఇచ్చేసాడు. ఇంకా ప్రూఫ్స్ మించినటువంటి ప్రూఫ్స్ ఇంకేమీ లేవు, అంత గొప్ప ప్రూఫ్స్ ఇచ్చాడు అతను. ఆర్యులు అనేవారు మధ్య ఆసియా నుండి వలస వచ్చారు, వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు, మన భారతదేశానికి వచ్చారు. మన భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశంలో అప్పటి వరకు నివసిస్తున్నటువంటి ప్రాక్ సంస్కృతి కలిగినటువంటి వాళ్ళైనటువంటి భారతీయులను ద్రావిడులుగా మలచి కుల వ్యవస్థకు రూపకల్పన చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే ఆర్యులు. కులం అనేది సృష్టించింది ఆర్యులు, కుల చిచ్చు పెట్టింది ఆర్యులు అని ఈ ఫిలోలాజికల్ స్టడీస్కు సంబంధించినటువంటి భాషా పరిజ్ఞాన శాస్త్రాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తి, ఈ మార్క్స్ ముల్లర్ అనేటువంటి యొక్క వ్యక్తి, ఖగోళ శాస్త్రజ్ఞుడు స్టేట్మెంట్ ఇచ్చేసాడు. దీన్ని కాదనలేనటువంటి స్టేట్మెంట్ కనుక ఈరోజు దాన్ని ఎదిరించలేక ఎప్పటికీ పోటీ పోటీలు జరుగుతున్నాయి, ఎప్పటికీ వాదోపవాదాలు జరుగుతున్నాయి, ఎప్పటికీ దాన్ని కాదనలేకపోతున్నారు. ఈ యొక్క ఈ మార్క్స్ ముల్లర్ గారి యొక్క శాస్త్రాన్ని బట్టి వీళ్ళెవరో ఆర్యులు వలస వచ్చిన వారు. ఇది ఎలా ధృవీకరిస్తావు, ఎలా ధృవీకరిస్తావు అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో, ఫ్రెంచ్లో మాట్లాడుతున్న భాష, ఎక్కడో యూరోపియన్ కంట్రీస్లో ఉన్నటువంటి మధ్య ఆసియాలో ఉన్నటువంటి ఆ యొక్క భాష, ఇక్కడున్న భాష ఈక్వాలిటీ, ఈక్వాలిటీ అంటే ఒకే రకంగా ఉంది. వాళ్ళ భాష వీళ్ళ భాష ఒకేలాగా ఉంది, వాళ్ళ నాగరికత వీళ్ళ నాగరికత ఒకేలాగా ఉంది, వాళ్ళు కొలిచిన దేవతలు దేవుళ్ళు వీళ్ళ కొలిచిన దేవతాదేవీలు ఒకేలాగా ఉన్నారు, వాళ్ళ మైథాలజీ వీళ్ళ మైథాలజీ ఒకేలాగా ఉంది, వాళ్ళ అలవాట్లు వీళ్ళ అలవాట్లు ఒకేలాగా ఉన్నాయి. కనుక ఆర్యులు మన దేశస్థులు కాదు, ఆర్యులు వలస వచ్చిన వారు, వాళ్ళ మైథాలజీ వీళ్ళ మైథాలజీ ఒకేలాగా ఉంది అని వాళ్ళు ధృవీకరించి మార్క్స్ ముల్లర్ గారు మొత్తం ఎవిడెన్స్ అన్ని పెట్టేశాడు. ఇప్పుడు ఈ లాక్కోలేక పీకోలేక మార్క్స్ ముల్లర్ని సాతాన్ అన్నారో, మార్క్స్ ముల్లర్ని విదేశీ కుక్క అన్నారో, మార్క్స్ ముల్లర్ని క్రైస్తవుడు అన్నారో, మార్క్స్ ముల్లర్ని చాలా నీచమైన పదజాలంతో అతన్ని తిట్టడం ప్రారంభించారు. ఎందుకంటే వీళ్ళు ఈ దేశస్థులు కాదు అని ప్రూఫ్ అయిపోతే ఈ దేశం మీద వీళ్ళకి అధికారం ఉండదు కదా. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు మన దేశాన్ని పట్టి పీడిస్తున్న వ్యవస్థ కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థకు మూల కారణం ఈ ఆర్యులు.